యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డిని రైతు రుణమాఫీపై ప్రశ్నించారు హరనాథ్ రెడ్డి అనే రైతు. 2018 నాటి ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదని అడిగారు మంత్రిని. దీనిపై స్పందించిన మంత్రి మొన్ననే 100,000 మాఫీ చేశామంటూ ముందుకు వెళ్లిపోయారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు హరనాథ్ రెడ్డి భువనగిరి టౌన్లో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన మహాజన సభలో మంత్రి పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత మంత్రి వెళుతున్న టైంలో హుస్నాబాద్కు చెందిన రైతు హరనాథ్ రెడ్డి రైతు రుణమాఫీపై నేతలను ప్రశ్నించారు. రైతు బంధు అన్ని వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. రైతు రుణమాఫీది 100,000 రూపాయలు రుణమాఫీది, 200,000 రూపాయలు రుణమాఫీది. ఎక్కడుంది రుణమాఫీ? ముఖ్యమంత్రి గారు ప్రకటించి 8 సంవత్సరాలు అయింది. మంత్రి గారు కలిసి ఏమన్నాడు? మంత్రి గారిని అడిగితే మంత్రి గారు విచ్చుకుంటారు. ఏమంటాడు? అందులో పడక ఇస్తాం ఉంటాం. ఎప్పుడు ఇస్తారు? ఎన్ని వాయిదాలు పోయినాయి? మా బాకీలు అంటే పెరిగిపోతా ఉంది.